నానిగారి అడ్డా అని చెప్పుకునే గుడివాడలో బడుగు బలహీన వర్గాలు దళితులు అందరూ నానిగారి పరిపాలన మీద సంతృప్తిగా ఉన్నారా సార్? అంటే మీరేం చెప్తారు? పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని చెప్తానండి. ఎందుకంటే ఏదైతే 2019లో ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మంత్రిగా కొడాల నాని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజున ఒక కులానికే వాళ్ళ పరిపాలన సాగుతుంది, వాళ్ళ సామాజిక వర్గానికే పనులు చేసుకుంటున్నాయని చెప్పి వాళ్ళలోనే వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఏదైతే దళితులకి ఎవరికీ కూడా సరైన ప్రాధాన్యత లేదు, బడుగు బలహీన వర్గాలకి సరైన ప్రాధాన్యత లేదు, అనేక విధాలుగా వాళ్ళందరినీ వాడుకోవటం, ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడటం తప్పించి ఎవరికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం కూడా వాళ్ళందరి మనసులో ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దళిత బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతుగా ఉంటున్నారు కాబట్టి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి వాళ్ళందరూ కూడా కొమ్ము కాస్తారని చెప్పి మేమందరం భావిస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల్ని మోసం చేసిందనడానికి మన యొక్క ఉదాహరణ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఊరినే చెప్పడం జరిపితే ఈ దళితుల యొక్క సబ్ ప్లాన్ల నిధులను కూడా ఒక పక్కదారి పట్టించి ప్రభుత్వం అన్ని నిధుల్ని పక్కదారి పెట్టి ఎన్ని కార్పొరేషన్లు వేశారు, కాపు కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని చెప్పి, అలాగే యాదవ్ కార్పొరేషన్ అని చెప్పి అన్ని కులాలకి అన్ని మతాలకి కార్పొరేషన్లు వేసిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్ రెడ్డేనండి. ఇన్ని కులాలను విడగొట్టేసి ఈ రోజున కార్పొరేషన్లుగా ఏర్పరిచి ఆ కార్పొరేషన్లో నిధులు లేకుండా కార్పొరేషన్లు ఊరినే నామమాత్రంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి వాళ్ళకి న్యాయం చేసామని చెప్పడానికి తప్పించి ఒక్క కార్పొరేషన్లు కూడా సరైన నిధులు లేవు. ఈ రోజున కాపు కార్పొరేషన్కి 2000 కోట్లు ఇస్తా అన్నాడు, 2000 కోట్లు కాదు 200 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాగే యాదవ్ కార్పొరేషన్ అని చెప్పి అన్నారు, దానిలోనూ నిధులు లేవు. దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ కార్పొరేషన్లు వేసి ఇది అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్గా మనందరం కూడా చూడొచ్చు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఇక్కడ దళితులు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని చెప్పి వాళ్ళ పార్టీలో తిరిగే నాయకులు కూడా వాళ్ళందరికి కూడా మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అన్నీ కూడా వైషమ్యాలు తప్పించి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ న్యాయం జరుగుతున్న దాఖలాలు అయితే లేవని చెప్పే చెప్పచ్చండి. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన, దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.